షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన ఎస్సీసీ ఓ వర్గం మీడియాపై ధ్వజమెత్తిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను పరిశీలించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావుపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో దూషించారని ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ హైకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీ సిద్ధమవుతుంది. షెడ్యూల్ ప్రకారం ఏ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్సీసీ స్పష్టం చేసింది. ఇక త్వరలో సిఎస్ డీజీపీ కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షిస్తామని ఎస్సీసీ తెలిపింది. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని ఎస్సీసీ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకువెళ్లాం. ఎన్నికలకు సహకరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో సీఎస్ డీజీపీ కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తామని ఎస్సీసీ రమేష్ మీడియాకు వెల్లడించారు. ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో మొబైల్ పంపిణీ వాహనాలను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నెల్లూరు నగరంలో ఏసీ స్టేడియంలో రేషన్ సరుకులు అందించేందుకు మొబైల్ వాహనాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నాణ్యమైన సన్నబియ్యం అందుతాయన్నారు. ఇక రేషన్ దుకాణాలకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని, ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. నవరత్నాల హామీలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరేంద్ర ప్రసాద్, నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా క్వాలిటీ బియ్యం చేర్చాలి, ఎక్కడ కూడా ఏదైతే ఈరోజు రేషన్ షాప్స్ వెళ్ళి ప్రతి దగ్గర కూడా అంటే క్వాంటిటీ సరిగ్గా రావట్లేదని, క్వాలిటీ సరిగ్గా రావట్లేదని రకరకాల ఇబ్బందులు పడుతూ ఏదైతే ప్రజలు ఇబ్బందులు అదే ఉండకూడదు. ప్రతి ఇంటికి కూడా ఏదైతే సరుకులు అందిస్తూ ప్రతిదీ కూడా క్వాలిటీగా ఎక్కడా కూడా ఉదాహరణకి 1 కిలో అంటే 900 గ్రాములు అలా కాకుండా పూర్తిగా కూడా ఇవ్వాలి అని ఒక దీంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జిల్లాలో దాదాపు 900 వెహికల్స్ ని ఈరోజు తీసుకోవడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రతి ఇంటికి కూడా రేషన్ ఇచ్చే కార్యక్రమం, సో నేరుగా ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతోంది. సో దీనివల్ల అన్ని రకాలుగా కూడా నిజమైన వాళ్ళే ఈరోజు అర్హులు వాళ్ళు కరెక్ట్ గా ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో అన్ని రకాలు కూడా చెక్స్ కానీ అన్ని కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందులో భాగంగా ఈరోజు 500 వెహికల్స్ ఈరోజు నెల్లూరు జిల్లాకి ఈరోజు ప్రతి కూడా దాదాపు అందరికీ కూడా ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎంతో మందికి ఈరోజు వాళ్ళకి సొంతంగానే వెహికల్స్ ని 90% ఆల్మోస్ట్ తీసుకుంటే 60% సబ్సిడీ అండ్ 30% బ్యాంక్ లోను, 10% అప్రెంట్ కట్టుకొని వాళ్ళు కూడా కొంత ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఆ వెహికల్ కూడా వాళ్ళకి సొంతం అయ్యే విధంగా ఒక 5 ఇయర్స్ కి వాళ్ళ కాలం మీద వాళ్ళు నడిచేది దాదాపు 550 మందికి ఒక ఎంప్లాయ్మెంట్ విధంగా కూడా ఈరోజు ఉపయోగపడుతూ ఉంది. సో అందరికీ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సివిల్ సప్లైస్ వాళ్ళకి, అలాగే ముఖ్యంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి ఒక్క మంచి కార్యక్రమం, ఈరోజు చేసే ప్రతి కార్యక్రమం చూసేదానికి ప్రతి ఒక్కరు ఇది డబ్బులు ఖర్చు అవుతున్నాయి అది ఖర్చు అవుతున్నాయి అని ఆలోచన చేస్తున్నారు, కానీ ప్రజలకి మంచి క్వాలిటీ లైఫ్ ఉండాలా, ప్రతి ఒక్కటి కూడా ఎవరు కూడా ఇట్లాంటి ఇబ్బందులు పడకూడదు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇది చేయకూరచాలని ముఖ్యమంత్రి గారు చేసే ఆలోచన ఒక లాంగ్ టర్మ్ విజన్ లో ముందుకు వెళ్తా ఉన్నాడు. అందరూ కూడా ఆయన ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంటి వద్దకే రేషన్ బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేసే మొబైల్ వాహనాలను బెంచ్ సర్కిల్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 2500 మొబైల్ వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసే మొబైల్ వాహనాన్ని సీఎం పరిశీలించారు. రేషన్ సరుకులు తీసుకోవడానికి తిరిగి ఉపయోగించగలిగే సంచులను సీఎం ప్రదర్శించారు. మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకటరామయ్య, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వెల్లంపల్లి శ్రీనివాసరావు,
పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు హాజరైనారు. నాడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ను అధికారంలోకి రానియకుండా అనేక కుట్రలు పన్నారు. ఎల్లో మీడియా కూడా ఈ కుట్రలో భాగస్వాములై రాసిందే రాశారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. వీరు ఎంత రాసుకున్నా చించుకున్నా రాష్ట్రంలో 151 సీట్లతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో జిల్లాలో ఏం రాసుకుంటావో రాసుకో, ఏం పీకుతావు అంటూ మంత్రి సవాల్ విసిరారు. కొన్ని చోట్ల ఆ కార్యక్రమానికి పోయి నీళ్లు లేకుండా ఆ పేపర్ను ఉపయోగించుకోవచ్చని మంత్రి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చంద్రజ్యోతి పత్రికతో సహా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మేమంతా ఒకటేనని ఆయన తెలిపారు. నీకు నచ్చింది, నీకు చేతనైంది రాసుకో, వాటికి భయపడమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద తామంతా గెలిచామని చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా తామంతా ఒకటేనన్నారు. ఏ సమస్య వచ్చినా నాయకులందరం ఒక్కదాటిపై నిలుస్తామన్నారు. రాస్తున్నాం, అక్కడ రాష్ట్రంలో రాసావు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి 151 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా రాస్తా ఉన్నాం, రాసుకో, ఏమి పీకలేవు, నీకు నచ్చింది నీకు చేతనైంది రాసుకో. ఇంకా చెప్పాలంటే ఆ చంద్రజ్యోతి పేపరు మామూలుగా అమ్మ చెప్పకూడదు, అది బయట కాలంలో కొంత బయట రాష్ట్రాలలో నీళ్లు వాడరు వేరే ఒక కార్యక్రమానికి, దానికి కూడా పనికిరాదు మామూలు చెప్తున్నా. దేనికి ఏం రాస్తావు, మా మీద ఏదో చుచ్చులు పెట్టేసి ఏదో లబ్ధి. ఇందాక చాలా చెప్పినట్టు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల ఆయన నాయకత్వంలో మేమందరం కూడా అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఆయన బొమ్మ వల్ల గెలిచిన ఎమ్మెల్యే నేనైతే, ఖచ్చితంగా ఆయన బొమ్మ వల్ల గెలిచిన ఎమ్మెల్యేని. కాబట్టి ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా కుటుంబంలో చిన్న చిన్నవి లేకుండా ఉండవు, చిన్న చిన్న లేకుండా ఇది వైఎస్ఆర్ కుటుంబం కాకుండా పోదు. కష్టం వచ్చినప్పుడు వైఎస్ఆర్ అందరం కూడా అందరం శాసనసభ్యులు ఒక్క తాటి మీదే ఉంటాం, ఒక్క మాట మీదే ఉంటాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి జనవరి 21 తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు చేపట్టిన పలు అభివృద్ధి పనులను గురువారం ఉదయం పట్టణాభివృద్ధి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ విస్తృతంగా నగరంలో పర్యటించి స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించింది. గురువారం ఉదయం 10 గంటలకు తిరుమల బైపాస్ రోడ్లోని ప్రకాశం పార్క్ వద్దకు చేరుకున్న శాసనసభ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ జగదాంబికా పాల్ మరియు కమిటీ సభ్యులు శ్రీ కుమార్ కేట్కర్, ఏఎం ఆరిఫ్, శ్రీరామ్ చందర్ జాంగ్రా, శ్రీ సుశీల్ కుమార్ మోడీ, శ్రీ సంజయ్ సింగ్, శ్రీ బెన్నీ బెహానన్, ప్రో ఎస్పీ సింగ్ బాగెల్, శ్రీ రాహుల్ రమేష్ శివాలే, శ్రీ హిబి ఈడెన్, శ్రీ ఎస్ రామలింగం, శ్రీ సునీల్ కుమార్ సోని, శ్రీ పిసి మోహన్, శ్రీ ఎంవివి సత్యనారాయణ, శ్రీ అయోధ్య రామిరెడ్డి అల్లా, డాక్టర్ సుమేష్ సింగ్ సోలంలకు స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ గిరీష పిఎస్లు స్వాగతం పలికారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీలో కమిటీ పాల్గొని ప్రారంభించారు. ప్రకాశం పార్క్ లో స్మార్ట్ సిటీ కింద చేపట్టే పనులను వివరించారు. పార్క్ ముఖద్వారం ఎదురుగా ఉన్న పరమశివుని విగ్రహం వద్ద కమిటీ ఫోటో దిగి బాలల స్కేటింగ్ వీక్షించి వారిని అభినందించారు. హంపీ థియేటర్, సౌండ్ అండ్ లైటింగ్, వాటర్ ఫౌంటైన్ ను పరిశీలించారు. పార్క్ ను చాలా అందంగా తీర్చిదిద్దడం పట్ల కమిషనర్ ను అభినందించారు. లీలామహల్ జంక్షన్ వద్ద గరుడ వారధి నిర్మాణం, వినాయక సాగర్ పనులు పరిశీలించి ప్రాముఖ్యతలను అవసరాలను అధికారులు కమిటీకి వివరించారు. స్థానిక గ్రాండ్ రిడ్జ్ నందు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ మరియు స్మార్ట్ సిటీ ఎండి గిరీష తిరుపతిలో చేపట్టిన అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ లో 8 అంశాలకు సంబంధించి 85 ప్రాజెక్టులు నిర్దేశించారని, అందులో 25 పూర్తి కాగా మరో 41 వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, మిగిలినవి టెండర్ల స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ప్రధాన అంశాలు గరుడ వారధి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, యోగా సెంటర్ ఏర్పాటు, క్రీడా సముదాయాల అభివృద్ధి, పాఠశాలల అభివృద్ధి, లేక్ల అభివృద్ధి వంటి ఉన్నాయని తెలిపారు. శ్రీశైలం నుండి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కైలాసగిరి నీరు అందుతుందని, నగర త్రాగునీటికి నెలకు 2 కోట్ల మేర విద్యుత్ బిల్లు వస్తుందని, వివిధ రకాల సోలార్ రూఫ్, ప్లాంటింగ్ వంటివి ఏర్పాటు చేశామని తెలిపారు. గరుడ వారధి నిర్మాణం అంచనా 684 కోట్ల రూపాయలుగా ఉందని, కోవిడ్ వల్ల ఆగిందని, 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. టీడీపీ యువజన నాయకుడు చిపినాపి బాలకృష్ణ సన్ ఆఫ్ బాబులు అనే వ్యక్తి దళిత వర్గాల మీద సోషల్ మీడియాలో దళిత సమాజానికి వర్గానికి చెందిన వీరి చలపతిరావు మీద నార్త్ రాజుపాలెం బజార్ సెంటర్లో కులం పేరు పెట్టి దూషిస్తూ, వీరు కాని పదజాలంతో అరుస్తూ కేకులు వేస్తూ నేను సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్లు పెట్టి వీరంగం సృష్టించాడని, కావున దళిత జాతికి జరిగే అన్యాయం అరికట్టి దళితులపై దరువు చేస్తున్న వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నామని ఎస్సీ ఎస్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బొమ్మళ్ళ బాలచెన్నయ్య, నాగిరెడ్డి సునీల్ కుమార్, జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్, గోపి ప్రకాష్, రమేష్ పెంచలయ్య, మల్లికార్జునరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు నాకు జరగదని గ్యారంటీ, రేపు ఇంకొకటి నన్ను దూషించడానికి గ్యారంటీ.
ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి ఓ స్థాయికి వచ్చి ఒక జిల్లా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మఒడి కార్యక్రమానికి వస్తే సభా వేదిక మీద గౌరవప్రదమైనటువంటి సీట్లో కూర్చోబెట్టినటువంటి ఆ వ్యక్తి మీద ఈ విధమైనటువంటి క్యాస్ట్ అబ్యూజింగ్ వల్గర్ లాంగ్వేజ్ ఏదైతే మాట్లాడారో ఆ చీపినాపే బాలకృష్ణ మీద తప్పకుండా మీరు ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ ఎన్ని అమెండ్మెంట్స్ ఉండవు సెక్షన్స్ తప్పకుండా మీరు వాటి మీద కేసు నమోదు చేయాలి. అలా మీరు నమోదు చేయకపోతే మేము తప్పకుండా మేము హైకోర్టుని ఆశ్రయించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జిల్లా ప్రజలు, హిందూ ధార్మిక సంఘాలు సంయుక్తంగా శ్రీ రామ మందిర నిర్మాణ నిధి అభియాన్ తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా తమ శక్తి కొలదిగా ధర్మనిధిని సమర్పించి భారత జాతి పునర్నిర్మాణంలో భాగస్థులు కావాలని పిలుపునిచ్చారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు, అర్చకులు సాంప్రదాయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వీటిపై లోతుగా విచారణ జరిపి అవసరమైన కోర్టుకెళ్లి చట్టపరంగా చర్యలు తీసుకునేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. జిల్లాలో గడప గడపకు వెళ్లి రామ మందిర నిర్మాణ నిధి సేకరణ ద్వారా భారత జాతి పునర్నిర్మాణ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సంఘటనా కార్యదర్శి శ్రీ కేశవ హెగ్డే, ఆంధ్ర దక్షిణ ప్రాంత ప్రముఖ్ శ్రీ ఎస్ గణేష్, నెల్లూరు జిల్లా ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ శ్రీ నాగరెడ్డి హరికుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా సలహా మండలి అధ్యక్షులు శ్రీ రామాయణ మహేష్, స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మీరే శ్రీనివాసులు, ఏవి రామ్మోహన్ రావు, బజరంగ్ దళ్ ప్రముఖులు విశ్వనాథ్, శశికుమార్, ధర్మసింధు, దానధర్మ ట్రస్ట్ శ్రీధన్వి శ్రీనివాస్ మరియు జిల్లా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఇతర సంస్థ సభ్యులు పాల్గొన్నారు. దున్నపోతు అచ్చెన్నాయుడు అంటూ వైఎస్ఆర్ టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధర్మ పరిరక్షణ యాత్ర చేసే ముందు దున్నపోతు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం సంత బొమ్మాళి మండలంలో తన కార్యకర్తలతో శివాలయంలోని పరమేశ్వరునికి అభిముఖంగా ఉన్న 110 సంవత్సరాల చరిత్ర కలిగిన నందీశ్వరుడని, 3 రోడ్ల కూడిలో ఉన్న ఒక సిమెంట్ దిమ్మపై ఉత్తరానికి అభిముఖంగా పెట్టించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దున్నపోతు దమ్ముంటే తిరుపతిలో కాదు టెక్కలిలో మాట్లాడు, ప్రజలు తరిమి కొడతారు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గంగిరెద్దు దున్నపోతు ఈరోజు తిరుపతిలో చేరి ధర్మ పరిరక్షణ యాత్ర అంట. ధర్మ పరిరక్షణ యాత్ర అధర్మాలు చేసి, దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, రౌడీజం చేసి, గుండాయిజం చేసి, హత్యలు చేసి, మానభంగాలు చేసి, సిగ్గు లజ్జ శరం లేకుండా జగనన్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ప్రజలందరూ కూడా వేణోళ్ళ కీర్తిస్తుంటే చూచి భరించలేక మాట్లాడటానికి ఇంకే అవకాశం లేక ఎదురు నిలబడలేక ఈరోజు ఆఖరికి అతి నీచంగా దేవాలయాల మీద దాడులు చేస్తుంది. అంతర్వేది దగ్గర నుంచి చూసుకుంటే రాష్ట్రంలో ఇంచుమించుగా 9-10 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ 9-10 ఇన్సిడెంట్లలో కూడా 21 మంది ఇందులో ముఖ్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రం మొత్తం మీద కూడా 21 కేసులు, అందులో ఇంచుమించు 15 మందికి పైచిలుకు అరెస్టులు కూడా జరిగినాయి. ఈ అరెస్టులు జరిగిన దానిలో ఏం తెలుస్తుంది? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు ఆధ్వర్యంలో ఈ విధ్వంస కాండంతా జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, హిందూ ప్రజల తాలూకా మానసిక మనోభావాల మీద దెబ్బ కొట్టాలి, ఒక పెద్ద అప్రూర్ క్రియేట్ చేయాలి. చేస్తే పెద్ద ప్రజల మధ్య ఒక ఆందోళనలు క్రియేట్ అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ రకంగా చేయాలని చేసినటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఈరోజు రాష్ట్రంలో అక్కడ మన రామతీర్థంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ, శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని ఆ తల తీసి ఎంత ఆ మాటలు మనం చెప్పలేము అంత ఘోరంగా ప్రవర్తించారు. ఆ విషయంలో కళా వెంకట్రావు మాజీ పార్టీ అధ్యక్షుడు అంటే ఈరోజు అరెస్ట్ అయినాడు చూస్తున్నాం, ఎలా వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది. అలాగే అంతర్వేది దగ్గర నుంచి చూస్తున్నాం. ఇంతెందుకు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు తిరుపతిలో, అరే నువ్వు ఎక్కడ దాక్కున్నావు అసలు, తిరుపతిలో ఏం చేస్తున్నావు నువ్వు, టెక్కల్రా ఫస్ట్, టెక్కల్లో నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతంలో సంతబొమ్మాళి మండలంలో నీవే ఆదేశించి
రోడ్డు మీద ఉన్నటువంటి ఒక సిమెంట్ దింపైన ఆ ఎదురుగా ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి నంది విగ్రహాన్ని తెచ్చి పెట్టేయండి అన్నావు. ఇది నువ్వు చెప్పావు, నీ కార్యకర్తలు చేశారు, నీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్గా వీడియోలో దొరికిపోయినారు. గుడిలో నుంచి సుమారు 110 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నందీశ్వర విగ్రహాన్ని నీ కార్యకర్తలే ఆ ఆలయం నుంచి తీస్తూ ఎదురుగా ఉన్నటువంటి సిమెంట్ దిమ్మ మీద పెట్టడం వీడియో రికార్డింగ్ ఉంది, ఆ సర్వీలెన్స్ కెమెరాల్లో రికార్డ్ అయింది. దానికి ముందు సమాధానం చెప్పరా యూస్లెస్ ఫెలో? మాటి మాటికి డిఐజీ గారిని, డీజీపీ గారిని, ఎస్పీల్ని, పోలీసుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నువ్వు ధర్మ పరిరక్షణ యాత్ర చేయడానికి తిరుపతి వెళ్తావా? టెక్కల్లో సమాధానం చెప్పలేవా? టెక్కల్లో విడిచిపెట్టి దమ్ముంటే నువ్వు రా, ఏ 4 రోడ్ల కోడల మధ్యకి రమ్మంటావు రా, నేను వస్తాను. నీ కార్యకర్తలు కాదు అని చెప్పగలవా? ఈరోజు ఆ నందీశ్వర విగ్రహాన్ని షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు సంతబొమ్మాళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు 6 పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా 16 ఉన్నారంటున్నారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా మరికొంతమంది మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కోణంలో దొరుకుతున్న ప్రతి ఒక్కరు కూడా నీ కార్యకర్త, నీ పార్టీ నాయకులు, నీ వాళ్ళే దొరుకుతున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మూడు సింహాలకు మంత్రి వెల్లంపల్లికి విడదీయరాని బంధం ఉంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పిన కట్టుకథలన్నీ పోలీస్ శాఖ నేడు కొనసాగిస్తోంది. అసలు దోషి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను విచారించకుండా ఈ కేసు దర్యాప్తు ఎప్పటికీ పూర్తి కాదు. పోలీస్ శాఖ లీకులు ఇవ్వడం మానుకోవాలి. మూడు సింహాల మాయం గతంలో కేసును పక్కదారి పట్టించడానికి నకిలీ దొంగలు విచారిస్తున్నారు. దేవాలయాలపై దాడుల ఘటనలో ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ గాని ఒక్క దోషులు గాని పట్టుకొని శిక్షించలేదు. పోలీస్ యొక్కపై ప్రజలకు నమ్మకం తగ్గుతుంది. దుర్గగుడిలో మూడు సింహాలకి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి విడదీయరానటువంటి బంధం ఉంది. వారు 2020 సెప్టెంబర్ కట్టుకథ చెప్పారు. ఈ మూడు సింహాలు మాయమైపోయినటువంటి సందర్భంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొత్త సింహాల్ని తయారు చేయిస్తాం, 4 రోజుల్లోనే వెండి రథానికి ఏర్పాటు చేస్తాం, తీసుకెళ్ళిపోయినటువంటి దొంగలు ఇప్పటికే ఈ సింహాల్ని కరిగించేసుంటారనేటువంటి మాటలు మాట్లాడారు. ఆనాడే కట్టుకథ చెప్పారు. ఆనాడు వారు చెప్పినటువంటి కట్టుకథకి కొనసాగింపుగానే ఈరోజు పోలీస్ శాఖ కూడా లీకులు ఇస్తా ఉంది. ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక దొంగ దొరికాడు, విచారణ చేస్తూ ఉన్నాం, వెండి సింహాన్ని కరిగించేశారు, వ్యాపారస్తుల్ని రహస్యంగా ఈఎంఐలు కట్టాలి అని బాధితులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న యాజమాన్యం. ఈ తరుణంలో బాధితులంతా కలిసి బజాజ్ ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్లగానే అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈఎంఐలు కట్టినా మా అకౌంట్ క్లోజ్ చేయకుండా లాక్డౌన్ సమయంలో కూడా కట్టాలి అని బాధితులపై ఒత్తిడి తెస్తున్న బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఈ చర్యలతో ఒక్కసారిగా బాధితులంతా మొగల్రాజ్పురం బజాజ్ ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్లగా యాజమాన్యం నిర్లక్ష్యం సమాధానంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన ఎస్సిసి ఓ వర్గం మీడియాపై ధ్వజమెత్తిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను పరిశీలించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావుపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో దూషించారని ప్రెస్ మీట్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.